మిగతా వెళ్తే కవర్ చేసే సరే ఆ ఉన్న ఆలివ్ ఆయిల్ దాంట్లో పోసేసుకో అంటున్నా. సరే ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు అది తీసుకొచ్చుకో, బాదం నూనె తెచ్చుకో, ఇట్లా హెయిర్ ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు వాటికి. ఇంకొంచెమే అది ఎర్రగా అవ్వదు తొందరగా, బాగా మరగాలి. ఎక్కువసేపు అది మరగ పెడితేనే అది. నిన్న అది బ్రూ ప్యాడ్ ఒకటి ఉంచుదాం అనుకుంటే ఒక బ్రూ ప్యాడ్ ఒకళ్ళకే అయింది. అవునరా మస్తేనా, అసలు ముగ్గురికి కూడా అయ్యేది ఇంతకు ముందు, ఇప్పుడు ఒకళ్ళకే కష్టం అయిపోతుంది. అది ఏం చేస్తాను సార్, టీ కూడా ఉంటుంది కదా మిగిలింది, దీంట్లో నీళ్ళు పోసి మరిగిస్తుంటా, ఎందుకు వేస్ట్ చేయడం? పీనాస్ దాని అయిపోతున్నా, లేదు నేను వాడేది అది కదా అమ్మ తెచ్చేది. ఇంత ముందు 3 రోజులు వాడుతున్నా అది బాగా లావు లావు అట్నే ఉండిపోయింది, ఇదైనా సన్నగా ఉంటది, కలర్ వస్తుంది ఇది అంతే గాని ఎక్కువ అనిపించదు. అవును 3 రోజులు అట్లు కూడా ఉంటాయి, ఆ తొందరగా మరుగు ఎరుపు వచ్చేస్తుంది. ఇదేమో ఇది కూడా మరగంగా మరగంగా ఇప్పుడు ఎరుపు వస్తుంది. ఇదైనా కానీ తులసి ఆకులు అన్ని వేస్తారని చెప్పేసి తులసి ఆకు మరిగిస్తూ ఉంటున్నాయి. చపాతి వేయకపోయిందా నేను ఏమంటానంటే, నూనె దాన్ని పోసినావు కదా, ఇది అచ్చం మంచి నూనె వాడే తప్ప ఇది అచ్చం మంచి నూనె, అది చాకుండా బాక్స్ పొడుచుకుందే వాడు తప్పుడు ఏం లేదు లెల్లు. బాబా ఈ జడ్జి కాని పంపించాలమ్మ, తీసుకురా దగ్గర తీసుకురా, జడ్జి చచ్చిపోతాడు తప్పలేదు అని జడ్జి కాడికి కానీ తీసుకుపోతేనా, జడ్జి పిచ్చిలేసుద్దాం. ఎట్లా ఉండదు ఎట్లా ఉంది వీడియో చెప్పి టైం పడుతుంది. అది ఒక్కసారి పెట్టుకున్నప్పుడైనా, అప్పుడు నువ్వు పెట్టింది ఆ ఇంట్లో ఉన్నప్పుడు తుర్పిదిలో ఎంతో కష్టం అదంతా తిప్పడానికి. పాత నైట్ ఒకటి పెట్టేసుకొని కవర్ చేసేసుకో, ఇట్లా హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు అదే పెట్టారు, ఎందుకంటే ఫోటో అంతా కారుద్ది అదే ఫ్రిడ్జ్ పెట్టేస్తాను. ఎప్పుడు గురువారం పెట్టుకోదు నేనా, ఎప్పుడైనా పెట్టుకో, ఎప్పటికైనా పనికి వస్తుంది అది. ఏమేమి పెట్టుకో రేపు పెట్టుకుని ఇష్టం అంటే నా రోజు ఉంటుందా. ఇంకా అక్కడ రమా హెన్న కలిపింది కదా, సో ఆ హెన్నాని ఒక 1 వీక్ స్టోర్ చేయొచ్చు అని అడిగానండి. ఒక 1 వీక్ స్టోర్ చేయొచ్చంట. తను ఏమేమి కలిపిందంటే జస్ట్ హెన్న పౌడరు, టీ డికాషన్, అండ్ బాదం ఆయిల్ ఉంటే మీ దగ్గర బాదం ఆయిల్ కానీ లేదా కస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా, సో అదైనా విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే అదైనా మీరు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అండ్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ వేసుకుంటే ఒక ఎగ్ వేసుకో, నా హెయిర్కి అయితే ఒక ఎగ్ వేయమని చెప్పింది అనమాట, అంతకంటే ఎక్కువ వద్దనింది. నేను నా హెయిర్కి ఒక ఎగ్ వేసాను. సో ఎవరికైనా బాగా ఉంటుంది అంటే ఆనియన్, ఎవరికైనా తలకైనా బాగా పడుతుంది అంటే ఒక ఆనియన్ రసం కూడా వేసుకోమని చెప్పింది అనమాట. సో ఇంకా అలాగా అక్కడ హెయిర్కి అనేది ఆ ప్యాక్ రెడీ చేసి పెట్టింది. ఎందుకంటే నేను ప్రిపేర్ చేయించి పక్కన పెట్టేశాను, ఎందుకంటే ముందు రోజే హెయిర్కి మందార మాకులే పెట్టాం కదా, ఒక 4 డేస్ గ్యాప్ తీసుకొని పెట్టుకుందాంలే అని చెప్పేసి కలిపి పెట్టా. బట్ అది పెట్టుకోవాలంటే చాలా కష్టం అండి మనకు, బట్ అయినా సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పెట్టాను. ఇంకా ఇక్కడ రమ్మ ఇంకా ఊరు వెళ్ళిపోతుంది అనమాట, ఇంకా ఇదే లాస్ట్ బ్లాగ్ ఇక్కడ. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మాకు ట్రైన్ వచ్చేసి 12:45 అనమాట, బట్ పన్ వాళ్ళు అప్పటికి ఇంకా తినమంటే ఫుడ్ వద్దన్నారు. ఇంకా అందుకని నేనేం చేశానంటే పులిహోర కలిపేసి పులిహోర పెట్టేశాను, ఎందుకంటే సాయికి పులిహోర అంటే ఎలాగో చాలా ఇష్టము.
ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఏమైనా ఫుడ్ వచ్చినా కొనుక్కోవడానికి అందు ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంకా నేను అక్కడ పులిహార కలిపి పులిహార ఒక బాక్స్కి పెట్టేసానమాట. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ తిన్నారండి, సో మార్నింగ్ టిఫిన్ కాదు నైట్ అన్నం ఏమో ఉంటే ఇంకా నైట్ అన్నం తినేసామన్నమాట అందరము. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు తినమంటే పిల్లలు తినలేరు కదా ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకా అక్కడ వాళ్ళకు మధ్యాహ్నం ఎప్పుడైనా తింటారులే, దిగేసరికి 6:30 అయిపోతుంది కదా ఆ లోపల ఆకలి వస్తుంది పిల్లలకి ఖచ్చితంగా అని చెప్పి ఇంకా వాళ్ళ వరకు పులిహార కలిపి పెట్టేసానమాట. ఇంకా ఇక్కడైతే రమ్మ రెడీ అయిపోయింది, ఇంకా నేను రెడీ అవ్వాలి, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, స్నానం చేయాలి. ఇంకా ఫస్ట్ వీళ్ళకి పని చూసి బ్యాగ్లో అన్ని సర్దేసేసి గిన్నెలు అన్ని తోముకొని రెడీ అవుదాంలే అని చెప్పి నేను కొంచెం అలా టైం తీసుకున్నాను. నేను ఇంక ఇక్కడ రమ్మ పులిహార చూస్తుంది అది ఉప్పు సరిపోయిందో లేదో అవన్నీ కొంచెం ఉంటాయి కదా, బట్ అలా అలా ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఇంకా అక్కడ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఇంకా అక్కడ నుంచి వాళ్ళు ఫుడ్ అవన్నీ పార్సల్ చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఏందన్న ఇప్పుడు అన్న చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తరుణు ఇంకెళ్ళి పిన్ని ఎందుకు కూర్చున్నావు ఇక్కడ అంటున్నాను నన్ను ఆయన ఎక్కిచ్చాక కదా. బాబాయ్కి చెప్పానా, బాబాయ్ చెప్పానా పిలిచానా, అరే బాబాయ్ని పిలిచిరా సాయి లేదురా. ఇంజన్ తెచ్చారా, ఇంజన్ తేలా ఇంకా సర్లే. మా అమ్మాయి ఏం చెప్పిందంటే రా రమ్మతో పాటు సోమవారం ఆదివారం వద్దులే అన్నది, అది చూసుకోవాల్సింది జుట్టుకి పొద్దున్న నేను చూపించేది. మా అమ్మ సోమవారం బదులే రా అన్నది, నేను పోతున్నా సర్నా. ఇంకో దాంట్లో ఉన్నాయిగా రెండు టికెట్లు అయ్యేం చెప్దాం ఓకే. అవును నాకు ఆఫ్ అయ్యి ఫుల్ వాళ్ళిద్దరు టికెట్లు లేవు, టికెట్ కావాలంటే వాట్సాప్ చేస్తా కానీ నువ్వు చేస్తావు సరిపోయేస్తాయి. ఇదే పులిహార డబ్బా ఇచ్చాను ఒకటి. ఇంకంతేలే ఫోల్డ్ చేసి పైన పెట్టేసి పైకి ఎక్కి పని పెట్టండి. బాయ్ బాయ్. ఇంకా అక్కడ రమణి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చాక చెప్పాను కదా మా ఏసీ రిపేర్ కొంచెం రిపేర్లో ఉందని చెప్పి ఏసీకి ఇప్పుడు దాకా ఇది పెట్టించాలి, ఇది బాక్స్ పెట్టించాలంట. సో మేము ఏసీ కొన్నకాడి నుంచి ఇప్పుడు పెట్టలేదు, ఇంక ఇప్పుడు పెట్టియాల్సి వచ్చింది తప్పక. ఇది వచ్చేసి ఏసీ వైర్ అండి, దాంట్లో ఐసీనో ఏదో అంటారు. సో ఆ వైర్ పోయింది, ఆ వైర్ ఒక్కటే 3,500 ఎంత పడింది, 3,000 ఉంది. ఈ బాక్స్ వచ్చేసి ఇది 3,500 అనమాట. సో మొత్తము ఇది కొత్తది బాక్స్ వేస్తున్నారు మనకి లోపల పక్క. సో ఇదంతా కూడా ఏసీకి సంబంధించిన బాక్స్. బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఉంటుంది కదా, సో ఫ్యాన్ దగ్గర ఉండేది ఇదంతా కూడా. సో ఇంకా అది ఇక్కడ రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఈసారైనా జాగ్రత్తగా వాడుకోండి మేడం అని చెప్పాడు అన్న. అంటే ఆ బాక్స్ కంపల్సరీ అంట. సో ఆ బాక్స్ లేకపోవడం వల్ల మనకు రిపేర్స్ అనేది ఎక్కువ వస్తుంది అనేసి చెప్పారు. ఆల్రెడీ ఫస్ట్ ఇప్పుడు పెట్టారు, బట్ ఇది పెట్టినా కూడా మళ్ళీ సెట్ అవ్వలేదు. ఎందుకంటే అది మన కంపెనీ నుంచి వచ్చేటప్పటికే కొంచెం డ్యామేజ్తో వచ్చింది, బట్ వాళ్ళకి అది తెలియక అట్నే ఫిట్ చేశారు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకో పీస్ ఒక 4 డేస్ తెచ్చి వాళ్ళు బిగించారండి. సో ఇంకా అలా జరిగింది ఏసీతోటి గోళ మాకైతే. సో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.